వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇది చూసారా మా బిల్డింగ్ పైన. ఇది నా ఓన్ ఐడియాతోని చేసిన మెథడ్లో లైట్ వెయిట్ మెథడ్. ఏదైతే నేను సొంతంగా కనుక్కున్న మెథడ్, ఇది నా ఓన్ ఐడియా అన్నట్టు. ఆ తక్కువ మట్టితో నేను దాప పైన, కింద మరియు ఇతరులకు కూడా చెప్తూ నేర్పిస్తున్నాను. ఇదండి మా లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ దాబా పైన. ఇది ఇంకా ఎలా ఉందన్నది కూడా చూద్దాము. మనకు ఎండాకాలం వస్తే గ్రీన్ నెట్లు కొన్ని రోజులు లేకున్నా కూడా నడుస్తుంది. అలా ఆ పద్ధతిలో నేను చేసుకుంటున్నాను. ఒకవేళ మనం ఇది గ్రీన్ నెట్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ నేను సొంతంగా చేపించాను. ఎప్పటికి ఉండేటట్టు తీగ జాతులు కానీ మనం నెట్ వేసుకున్నా కూడా సరిపోయే అంత హైట్లో పందిరి నిర్మించాము. మరి ఇది ఎలా ఉందన్నది కూడా చూద్దాం. మీరు ఆల్రెడీ ఎప్పుడు మనం కింద టెర్రస్ చూసాము కదా డాబాపై, ఇది ఇప్పుడు పైకి వెళ్ళి కూడా చూద్దామని చూపెడుతున్నాను. ఇదంతా నా టెర్రస్ చూసారా. ఇంకొకటి ఏంటంటే నేను చాలా రకాల ప్రయోగాలు చేస్తున్నాను చెట్ల మీద. ఏమాత్రం పురుగు, ఫంగస్ ఇవన్నీ రకరకాల అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నా టెర్రస్ మీదకి దరిదాపులకు కూడా దాదాపు రావు. ఇలా నేను 5 రకాలుగా చేసుకున్నాను. యూట్యూబ్లో ఇంతవరకు ఒకటే విడుదల చేశాను, త్వరలో ఇంకొకటి కూడా మీకు పాటింగ్ మిక్స్ రూపంలో చూపెడతాను. ఇలా గోడ పైన కూడా ఇవన్నీ తీగ జాతులు, పండ్ల చెట్లు, పూలు ఇవన్నీ రకరకాలు పెంచుతున్నాను నేను. ఇది చూడండి మా గేట్ బయట నుంచి వెళ్ళి ఎంట్రీ వరకు చెట్లే ఉండే, మొత్తం పండ్లు పువ్వులు. ఇలా ఉంటుంది. అక్కడ మీకు టప్స్ కనబడుతున్నాయి చూసారా. ఇవి నేను ఇంకొక రకమైన ప్రయోగం చేశాను, అది ఫుల్ సక్సెస్ ఉంది. ఆల్రెడీ నేను మళ్ళీ చూపెడతాను దాన్ని స్పెషల్గా. ఇదండి నా టెర్రస్. ఇది నా సొంత తెలివితేటలతో చేసుకున్న నా గార్డెన్. ఇది ఇట్స్ మై ఓన్ ఐడియా. ఇది ఎక్కడా కాపీ చేసింది కాదండి. ఇంకొకటి, ఇట్లాంటి సొంత తెలివితేటలు చేసిన వాళ్ళను యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఛానల్ అంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ నా విధానం వాళ్ళదని చూపెడుతున్నారు, అది తప్పు. అది ఇంకొకటి ఏంటంటే ఎవరిదైనా నా విధానం చేస్తే నాది అని చెప్పి చేయాలి. ఎందుకంటే నన్ను ఫాలో చేసినప్పుడు నాది అని చేయాలి. కానీ నాది అని చెప్పకుండా వాళ్ళదని చెప్పుకుంటూ వాళ్ళ సబ్స్క్రైబర్లు డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు, అట్లా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలంటే మీరందరూ నన్ను ప్రోత్సహించాలి. ఎందుకంటే వీళ్ళందరూ కాపీ చేస్తుంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసిన వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అందుకని నా వీడియో ద్వారా మీ అందరికీ ఈ చిన్న విషయం చెప్దామని అనుకొని నేను నా టెర్రస్ మొత్తం మీ అందరికీ చూపెడుతూ మాట్లాడదామని ఒక చిన్న ఆశతో నేను చేశాను ఈ వీడియోను. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ నేను విత్తనం తీసేటప్పుడు ఎలా వేయాలి, ఎంత వేయాలి, నా ఫోన్ నెంబర్తో సహా ఇచ్చాను. ఎందుకు, ఇది నా ఓన్ ఐడియా కనుక ప్రతి వీడియోకు నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎంతోమంది నన్ను డౌట్స్ అడిగినా కూడా వాటి క్లియర్ చేసుకుంటూ చెప్పాను. ఎందుకంటే నా ఓన్ ఐడియా కనుక నేను ఏదైనా సమాధానం ఇవ్వగలుగుతా, అవునా కదా. అది ఇంకొకటి ఏంటంటే చాలామంది నాది కాపీ చేస్తుంటే నాకు బాధాకరం అవుతుంది. అందుకే నేను ఇంకా విడుదల చేస్తా అన్నది కొంచెం స్లోగా ఆపుతున్నాను. నేను చెప్తాను త్వరలో, కాకపోతే స్లో. ఇంకొకటి, మీరు ప్రతి ఒక్కరూ నా విధానం వేరే వాళ్ళు చేస్తే ఇది నా విధానం అని మీరు కామెంట్స్ రూపంలో కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే నాకన్నా ముందు స్టార్ట్ చేశారు యూట్యూబ్, కానీ విధానం అయితే నాదే కాపీ చేస్తారు. ఇది నాకు చాలా బాధాకరమైన అనిపించింది.
ఎందుకంటే నేను చాలా ప్రయోగాలు చేస్తున్నాను ఆ బిల్డింగ్ పైన. ఇంతవరకు ఓన్ ఐడియాతోని చేసిన వాళ్ళైతే రికార్డులో లేరు దాదాపు. అంటే ఎవరో ఒకరు చేస్తుంటారు వాళ్ళది టెరెస్ వాళ్ళు చూపెడతారు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చూడండి, నాది నేను చేసిందే పెడతాను, వేరే వాళ్ళే నేను పెట్టను. ఇంకొకటి, చాలామంది గ్రూప్ మెంబర్ వీడియో అంటున్నారు. గ్రూప్ మెంబర్ వీడియో ఎందుకు తెలుసా అండి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క విత్తనం ఉంటుంది వాళ్ళ దగ్గర. అన్ని ప్రాంతాల వాళ్ళు నా గ్రూప్లో నేను గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసుకొని అన్ని ప్రాంతాల వాళ్ళను అందులో పెట్టి ప్రతిదీ వాళ్ళకు నేర్పిస్తూ చెప్తూ అన్నీ మేము గ్రూప్లో ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. అట్లా మరి ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా ఏం చేస్తున్నారు, ఎవరి గార్డెన్ ఎలా ఉంది అన్నది మీరు కూడా చూడాలని గ్రూప్ మెంబర్ వీడియో అని పెడుతున్నాను. వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అందరూ ఇంట్లో వాళ్ళు గుర్తించారు ఎక్కువ మంది. కానీ మీరందరూ పబ్లిక్ గుర్తించాలని నేను మీ అందరికీ గ్రూప్ మెంబర్ వీడియో కూడా పెడుతున్నాను. అందరూ కోఆపరేషన్ చేయరు టెర్రస్ గార్డెన్కు. ఇంట్లో వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకో, 100 మందిలో ఒక 10 మందే కోఆపరేషన్ చేస్తారు. కానీ ఈ వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకు రావాలి, అందరూ కోఆపరేషన్ చేయాలని నా ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ నేను ఇంకా నేను మా కాలనీలో కూడా టెర్రస్ గార్డెన్ చేపిస్తున్నాను. ఇక్కడ చూడండి పైన కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేను టెర్రస్ గార్డెన్కు ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళందరికీ నేర్పిస్తూ తక్కువ మట్టిలో ఎక్కువ బరువు అని చూపెడుతున్నాను. ఇన్ని విధాలుగా చెప్తూ చేస్తూ ఉన్నాను. మీరందరూ నాకు సహకరించి నన్ను ఇంకా ముందుకు నడపడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా మై ఫ్రెండ్స్? ఇదండి నా ఇంటి చుట్టూ, నేను ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ మొత్తం నింపేసుకున్నాను. చూడండి ఇల్లు కనబడకుండా మొత్తం కవర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ రేకులు కూడా కవర్ చేసేస్తాను. చూసారా ఇంత బాగా పందిరి? నేను చాలా కష్టపడుతూ చేస్తూ మీ అందరికీ, మీరందరూ కూడా ఇలా పెంచుకోవాలనే మెయిన్ ఉద్దేశంతో నేను ఇది యూట్యూబ్లో విడుదల చేశాను. కాకపోతే కొంతమంది కాపీ చేసి నాకు బాధ కలిగించారు, అది నాకు బాధ అయింది. అందుకే నేను కొంచెం లేటుగా అయినా మీ అందరికీ అన్నీ చూపెడదామని ఇవాళ నా టెర్రస్ పైన కూడా ఎంత బాగా పందిరి అల్లించుకున్నాను. మరి మీరందరూ కూడా ఇలా అన్నీ చేసుకోవాలని ఉద్దేశంతో పెట్టాను. మరి నేను చెప్పింది కరెక్టా కాదా, మీ అందరికీ నచ్చిందా లేదా చూసి లైక్ షేర్ కమెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు నడపండి. ఓకేనా? ఉంటాను. మరి నాకైన బాధను మీ అందరితో షేర్ చేయాలనిపించింది, చేస్తున్నాను. మా గార్డెన్లో రకరకాల పిట్టలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. చూస్తున్నారా ఇన్ని రకాల పక్షులు, బటర్ఫ్లైస్, తేనెటీగలు ఇవన్నీ వస్తుంటాయి చూడండి. మార్నింగ్ లేవగానే కొంచెం మాకు ఇక్కడ సాంచల సౌండ్ ఉంటుంది, అందుకని మీకు కొంచెం డిస్టర్బ్ కావచ్చు. ఓకే, మరి ఉంటాను మరిన్ని వీడియోలతో, మంచి మంచి విత్తనాలతో, మంచి మంచి పూలతో, పండ్లు కాయలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకే, అన్ని దేశీ విత్తనాలతోనే వస్తాను నేను. ఉంటాను ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూడండి, నా బాధ అర్థం చేసుకోండి. ఓకే, మీరు అందరు షేర్ చేయండి ఈ వీడియోను. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలే కావచ్చు, కానీ ఈ విద్యను మనకు నేర్చిన విద్యను అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ చూడండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరందరూ కాల్ చేయొచ్చు ఎప్పుడైనా 10 తర్వాత. ఎంతోమందికి నేను సేవ చేసినాను, చెట్ల గురించి చెప్తున్నాను, అన్నీ చేస్తున్నానండి. కానీ ఇది ఒకటే, నా విధానాన్ని వాళ్ళ విధానం అని చెప్పుకుంటే నాకు చాలా బాధ అవుతుంది. మీరు చూడండి నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానో, వాళ్ళు కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారో చూసి మీరు అందరూ సమాధానం చెప్పండి. ఓకేనా? మరి ఇది ఎలా ఉన్నది కూడా కమెంట్స్ రూపంలో కంపల్సరీ చేయండి. నేను ఇవాళ మీ అందరు మెసేజ్ చూస్తాను. ఇంకొకటి, మా బాబుకు కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, అందుకని కొంచెం కమెంట్స్లో మీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఇవాళ అన్నీ చూసి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి, బాయ్.